చేనేతను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఆ దిశగా పంచాయతీరాజ్ ఇంజనీర్లు తొలి అడుగు వేసి ఆదర్శంగా నిలవటం అభినందనీయమని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. చేనేత వస్త్రాలను ధరించి ప్రోత్సహించాలని చేనేత జౌళి శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపుతో తెలంగాణ పంచాయతీరాజ్ ఇంజనీర్లు శ్రీకారం చుట్టారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర చేనేత సహకార సామాఖ్య స్టాల్లో ఇంజనీరింగ్ అధికారులంతా చేనేత వస్త్రాలను కొనుగోలు చేశారు. అనంతరం డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో చేనేత వస్త్రాలనే ధరించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్ రూపొందించిన క్యాలెండర్ డైరీని ఆవిష్కరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు చేనేత వస్త్రాలతో హాజరైన ఉద్యోగులను అభినందించారు. చేనేతను ప్రోత్సహించేందుకు మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపుకు వెంటనే పంచాయతీరాజ్ ఇంజనీర్స్ స్పందించి ఆదర్శంగా నిలిచారన్నారు. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ది శాఖలో పనిచేస్తున్న ఇతర ఉద్యోగులు కూడా ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించి రావాలని పిలుపునిచ్చారు. నూతన సంవత్సరంలో మరింత ఉత్సాహంతో ప్రజాసేవలో మమేకం కావాలని, కొత్త పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు పెంపొందించుకోవాలన్నారు. రాష్ట్రాన్ని దేశంలోనే తొలి నగదురహిత రాష్ట్రంగా మార్చేందుకు సీఎం కేసీఆర్ చేస్తున్న కృషికి పంచాయతీరాజ్ శాఖ పూర్తిగా సహకరించాలన్నారు. ఈ ఏడాది నుంచి 100% నగదురహిత లావాదేవీలను జరిపేందుకు చిత్తశుద్దితో కృషి చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు.